ఒత్తిడి అనేది దైనందిన జీవితంలో ఒక భాగం అయిపోయింది. ఒత్తిడిని తగ్గించుకునే విషయంపై శ్రద్ధ పెట్టే బదులు ఒత్తిడిని సమర్థవంతంగా మేనేజ్ చేయడం ఉత్తమం. అనేక విషయాల వలన మనకు ఒత్తిడి కలుగుతుంది. మానసిక ఒత్తిడి ఎక్కువైతే శారీరక సమస్యలు ఎక్కువ అవుతాయి. నిజానికి మనం శారీరక సమస్యలను ఒత్తిడికి చిహ్నాలుగా గుర్తించడంలో విఫలమవుతాం. ఆర్థిక ఒత్తిళ్లు, ఆఫీస్లో పని ఒత్తిడి, ఇంట్లో ఏమైనా అభిప్రాయ భేదాల వలన ఎదురయ్యే ఒత్తిడి, ఇలా అనేక విధాలుగా తమ విశ్వరూపాన్ని చూపిస్తాయి. ఆయా రకాల ఒత్తిడి అనేక విధాలుగా బయటపడుతుంది. అవేంటో తెలుసుకుందాం. ఛాతీనొప్పి. ఛాతీనొప్పి అనేది ఒత్తిడికి చిహ్నం. ఈ నొప్పితో మీరు బాధపడుతున్నారంటే ఏదో ఒక విషయం మిమ్మల్ని అమితంగా బాధకు గురిచేసిందని అర్థం. ఏదైనా విషయం పట్ల మీరు తీవ్రంగా కలత చెందినప్పుడు ఈ విధమైన నొప్పి వస్తుంది. ఛాతీ వద్ద ఎంతో అసౌకర్యంగా ఉంటుంది. కాబట్టి ఇటువంటి నొప్పి ఎదురైనప్పుడు మిమ్మల్ని బాధపెట్టిన అంశాల గురించి ఆలోచించడం మానేయండి. విపరీతమైన తలనొప్పి. తరచూ తలనొప్పి సమస్య మిమ్మల్ని వేధిస్తోందా? అయితే మీరు మీ నియంత్రణలో లేని విషయాల పట్ల పదే పదే ఆలోచిస్తున్నారని అర్థం. పరిస్థితులు మీ నియంత్రణలో ఉండవని మీరు తెలుసుకోవాలి. జీవితంలో ఒడిదుడుగులు సహజం. అన్నీ అనుకున్నట్లే జరగవు. కాబట్టి చికాకు చెందకుండా ఏవి ఎలా జరిగితే అలా జరగనివ్వండి. తద్వారా మీరు వెలకట్టలేనంత ప్రశాంతత లభిస్తుంది. భుజం మెడనొప్పి. మీరు తరచూ భుజం మెడనొప్పితో బాధపడుతున్నారా? మీరు లెక్కలేనన్ని బాధ్యతలను ఒంటి చేత్తో మోస్తున్నారన్నమాట. బాధ్యతలు ఎక్కువ అవడం వల్ల ఇటువంటి సమస్య ఎదురవుతుంది. కాబట్టి అవసరమైనప్పుడు ఇతరుల సహాయాన్ని తీసుకోండి. మీరు ఒక్కరే బాధ్యతలన్నీ నెరవేర్చాలంటే కష్టమే. శ్వాస సరిగ్గా అందకపోవడం. శ్వాసకు సంబంధించిన సమస్యలు తరచూ వేధిస్తున్నాయంటే మీరు అధికంగా ఒత్తిడికి గురవుతున్నారని అర్థం. దీనివల్ల శ్వాస బిగబడినట్లు అనిపిస్తుంది. కాబట్టి భావోద్వేగపరంగా నియంత్రణలో ఉండేందుకు ప్రయత్నించండి. తద్వారా ఈ సమస్యను కొంతమేర అరికట్టవచ్చు. నిద్ర పట్టకపోవడం. మీరు ఏదైనా మార్పుకు భయపడుతున్నారా? అయితే నిద్ర మీకు సరిగా పట్టకపోవచ్చు. ఈ విధమైన భయాన్ని తొలగించుకుంటే హాయిగా నిద్రపడుతుంది. ఉద్యోగంలో మార్పులు, అలాగే ఇల్లు మారడం వంటివి, అలాగే దేశాన్ని విడిచి వేరే దేశానికి వెళ్ళి స్థిరపడటం వంటివి అనివార్యమైన పరిస్థితుల్లో మీరు వాటిని సర్దుకుపోలేకుండా మదనపడితే నిద్రలేమి సమస్య తలెత్తుతుంది. మార్పు అనేది మంచికిరని భావిస్తూ ముందుకు సాగండి. ఇలా మానసిక ఒత్తిడి అనేది అనేక విధాలుగా సమస్యలను తెచ్చిపెడుతుంది. కాబట్టి ఈసారి మీకు ఎవరితోనైనా విభేదాలు తలెత్తినప్పుడు వెంటనే సమస్యను పరిష్కరించేసుకోండి. దాని గురించి ఆలోచిస్తూ ఆరోగ్యాన్ని ఇబ్బంది పెట్టుకోవద్దు. అలాగే మీ నియంత్రణలో లేని విషయాల గురించి చింతించకండి. తద్వారా దీర్ఘకాలం పాటు ఆరోగ్యంగా ఉండగలుగుతారు. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. ఈ సూక్తిని గుర్తుంచుకుంటే సమస్యలే ఉండవు. ఇలాంటి మరిన్ని విశేషాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.